సినిమా తారలకు ధీటుగా బుల్లితెర యాక్టర్లు ఎదుగుతున్నారు. వీరిలో మహామధురు అద్భుత నటుడు హైపరాది. అతడి సంపాదన ఎవ్వరూ ఊహించలేని స్థాయికి చేరింది. జబర్దస్త్ కమెడియన్ హైపరాది నాన్ స్టాప్ పంచ్లతో ప్రేక్షకులను జడ్జిలను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటాడు. అలాగే ఇప్పుడు కోట్లు కొల్లగొడుతున్నాడు. మొత్తానికి బుల్లితెర ఆదాయం విషయంలో హైపరాది భారీ సంపాదన చూసి ఆ రంగంలో వారి నడుమ కల్లోలం రేగింది. ఏకంగా ఇంత డబ్బా అని చొక్కాలు చింపుకుంటున్నారట. జబర్దస్త్ ద్వారా ఎంతో మంది కమెడియన్లు వెలుగులోకి వచ్చారు. హైపరాది కేవలం జబర్దస్త్ లో మాత్రమే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ ఢీ అలాగే ఈవెంట్స్ లో కూడా అందరిపై పంచులు వేస్తూ నవ్విస్తూ ఉంటాడు. ఇక జబర్దస్త్ షోలో అయితే జడ్జిని మొదలుకుని యాంకర్ వరకు ప్రతి ఒక్కరిపై నాన్ స్టాప్ పంచులు పేలుస్తూ ఉంటాడు. ఇకపోతే ఈ మధ్య కాలంలో టెలివిజన్ రంగం సినిమా మార్కెట్ కు ఏమాత్రం తగ్గకుండా దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే చాలా మంది నటీనటులు టెలివిజన్ రంగంలోనే రాణిస్తూ ఎక్కువగా సంపాదిస్తున్నారు. సినిమా హీరోల స్థాయికి వీరి ఆదాయం పెరిగిపోయింది. ఈ ఊపులో హైపరాది కూడా జబర్దస్త్ షో ద్వారా భారీగానే సంపాదించినట్టు తెలుస్తోంది. టెలివిజన్ రంగంలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న వారిలో జబర్దస్త్ హైపరాది కూడా ఒకరిగా నిలిచారు. జబర్దస్త్ షోని చాలా మంది కేవలం హైపరాది స్కిట్ కోసమే చూస్తున్నారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇకపోతే గతేడాది కంటే ఈ ఏడాది భారీ స్థాయిలో పారితోషికం అందుకుంటున్న జబర్దస్త్ కమెడియన్స్ లో హైపరాది రేంజ్ కూడా ఒక్కసారిగా పెరిగినట్టుగా తెలుస్తోంది. ఏడాది వరకు హైపరాది ప్రతి ఒక్క ఎపిసోడ్ కి 2 లక్షలకు పైగా రెమ్యునరేషన్ అందుకుంటూ వస్తున్నాడు. కానీ ఇప్పుడు హైపరాది రేంజ్ పెరగడంతో మరొక 1 లక్ష రూపాయలు పెంచినట్టు తెలుస్తోంది. అంటే జబర్దస్త్ షోలో ఒక వారానికి దాదాపుగా 3 లక్షల వరకు ఆదాయం రాబడుతున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి హైపర్ ఆదాయానికి కేరాఫ్ అడ్రస్ గా ఆది మారిపోయాడు.